ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ పెనియల్ దర్శిని కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరలా చాలా రోజుల తర్వాత మీ మధ్యలోకి రావడానికి, మీతో ఈ విధంగా టీవీ పరిచయం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి నేను ఎంతో రుణస్తున్నాయి ఉన్నాను. అందరు బాగున్నారు కదూ? చాలా కాలం నుండి పెనియల్ దర్శిని కార్యక్రమాన్ని చాలామంది చూస్తున్నారు, చాలామంది మాకు ఫోన్లు కూడా చేస్తున్నారు. మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం, దాన్ని బట్టి మేము ఆనందిస్తూ ఉన్నాం, మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా మంచి సాక్ష్యాలు మేము ఉంటూ వచ్చాం. పెనియల్ దర్శిని కార్యక్రమం ముగించిన తర్వాత చాలామంది మాకు కాల్స్ చేస్తున్నారు, మమ్మల్ని అడగడం ద్వారా వారికి మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభువు వారి జీవితంలో ఎంతో మంచి కార్యాలు జరిగిస్తున్నాడు. దీన్ని బట్టి నేనెంతో సంతోషిస్తున్నాను. కనీసం దేవుడు ఇలాంటి కార్యక్రమాల ద్వారానైనా మిమ్మల్ని బలపరుస్తున్నాడని మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ప్రియులారా, మరి వాక్యాన్ని నేర్చుకుందామా? మనకున్నటువంటి ఈ సమయంలోనే కొద్ది నిమిషాల వాక్యం నేర్చుకుని మనం ముందుకు కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ సమయంలో మీ పాదసన్నిధికి వస్తున్నాం. మీ కృపను బట్టి నాయన, ఇంతకాలం మేము సజీవులుగా ఉండడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు ప్రభువా, మీ నామంలో కొద్ది మాటలు మీ గ్రంథం నుండి మేము నేర్చుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడండి, బలపరచండి. ఈ టీవీ కార్యక్రమాన్ని ప్రభు ఆశించిన ఆయన, ఆసక్తిగా వచ్చి నా ఎదురుగా కూర్చున్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీ వాక్యం చేత దర్శించి వారిని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి, వాక్యం ద్వారా వారిని బలపరిచి మీ కార్యం జరిగించమని యేసు నామములో వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అని నాతో పలికిన మీ కుటుంబాలలో దేవుడు అత్యధికమైన మేలును నింపునుగాక. ఆమేన్. ఓకే, మంచిది. ఈరోజు మనం నేర్చుకునేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే క్రైస్తవ్యంలో వ్యక్తుల యొక్క బాధ్యతలు గురించి నేర్చుకుంటున్నాం. ద రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద క్రిస్టియానిటీ. మరి క్రైస్తవ్యంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. క్రైస్తవ్యంలో మరి అనేక రకాలైనటువంటి బాధ్యతలు చేపడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. వారిలో మొట్టమొదటిగా క్రైస్తవ్యంలోకి వచ్చి గుర్తొచ్చేసి ఎవరంటే, మొదటిగా దేవుని సేవకులు, ఐ మీన్ పాస్టర్స్. రెండవదిగా చర్చ్ లీడర్స్ అనగా సంఘ పెద్దలు. తర్వాత సంఘస్థులు, తర్వాత యవనస్థులు, తర్వాత చిన్నపిల్లలు. దీంట్లోనే ఇంకా చాలా రకరకాల పరిచర్యలు జరుగుతున్నాయి అనుకోండి, అది తర్వాయి భాగం. కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొన్ని వ్యక్తుల్లో ఉన్న బాధ్యతలు ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయడానికి ఆశపడుతూ ఉన్నాను. మొదటగా సంఘాన్ని గురించి మనం నేర్చుకుందాం. వాట్ ఈస్ అ చర్చ్? సంఘం అంటే అర్థం ఏంటి? చాలామంది అనుకుంటారు సంఘం అంటే చక్కగా కొన్ని కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిల్డింగ్, లైటింగ్ లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి ఆ లైటింగ్తో కూడినటువంటి ఆ బిల్డింగ్ అదనుకుంటూ ఉంటారు. సంఘం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఇద్దరు లేక ఆ పైబడి ఉన్నటువంటి కొద్దిపాటి ప్రజల సముదాయాన్ని కలుపుకొని సంఘం అని పిలుస్తూ ఉంటాం. ఈ లోకంలో రకరకాల సంఘాలు ఉన్నాయి. సమభావన సంఘాలని, సంఘబంధ సంఘాలని, ఇలా చాలా సంఘాలు ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే సంఘం అనేటువంటి దానికి ఒక అద్భుతమైన నిర్వచనాన్ని యేసుక్రీస్తు వారు మనతో ఇస్తూ వచ్చాడు. సంఘం అనేటువంటి మాటకు ఆధ్యాత్మికమైనటువంటి మర్మం ఏంటంటే యేసుక్రీస్తు శరీరమే సంఘమై ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుందాం. సంఘం అనేటువంటి విషయంలోకి వస్తే మరి మనం కూడా కూర్చొని ఆరాధిస్తున్నటువంటి ప్రజల సముదాయాన్ని కూడా మనం సంఘం అని చెప్పవచ్చును. సంఘం అనేటువంటి మాటకు ఆధ్యాత్మికంగా వెళ్తేనేమో యేసుక్రీస్తు వారి శరీరం, ఆ శరీరంలో ఒకవేళ ఏ భాగానికి ఒకవేళ ఏది చిన్న నొప్పి వచ్చినా శరీరమంతా బాధపడుతుంది. అలాగనే యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో అనేటువంటి శరీరం అనేటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి మనలో, నీవు కానీ నేను కానీ మనలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆ శరీరం అనేటువంటి క్రీస్తు వారే ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? మనము ఆయనలో ఇమర్చబడి ఉన్నాం కనుక. అందుకోసం ఈ రోజున క్రైస్తవ్యంలోని కొంతమంది వ్యక్తుల యొక్క బాధ్యతల్లో మొదటిగా సంఘాన్ని గురించి నేర్చుకుందాం. ప్రియులారా, పాత నిబంధన కాలంలో చాలామంది ప్రజలు సంఘం యొక్క ఎదుగుదల కోసం, సంఘం యొక్క ప్రోద్బలం కోసం వారెంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతమాత్రం కాదు, సంఘంగా ఉండి వారు ఎన్నో విజయాలు కూడా సాధించారు. మనం కూడా చెప్తుంటాం కదండి, ఒక్కరుగా ఉండి ఏం చేయలేరు, లేదా రెండు చేతులు కలిస్తేనే శబ్దం వస్తుందని,
లేకపోతే 10 మంది కలిస్తేనే ఒక పెద్ద రాయినైనా ఎత్తగలమని ఇట్లాంటి సామెతలని చెప్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? అది యాజ్ ఎ గ్రూప్గా మనము ఒక సంఘంగా కలిసి చేయగలిగినప్పుడు మనం ఏ పని అయినా చేయగలుగుతూ ఉంటాం. అలాగనే దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి మనం కూడా ఒక్కరిగా నువ్వేదో చేయాలనుకున్నావు, ఒక్కరిగా నేనేదో చేయాలనుకునే ప్రయత్నాలు చేస్తే మేబీ కొన్ని సందర్భాల్లో సక్సీడ్ కాకపోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే మనం సంఘంగా కూడి ప్రార్థన చేస్తే, సంఘంగా కూడి ప్రయత్నిస్తే, సంఘంగా కూడి ఆయన చిత్తాన్ని కనుక వెదకగలిగినట్లయితే దేవుడు తప్పకుండా తన అద్భుత కార్యాలను చేయగలుగుతాడు. సంఘం దేవుని దృష్టిలో చాలా పవిత్రమైనదండి. సంఘం దేవుని దృష్టిలో చాలా చాలా ప్రశస్తమైనదండి. అందుకోసం యేసుక్రీస్తు వారు మరి కృత నిబంధన కాలంలోకి వచ్చేసరికి మరి తన బిడలైనటువంటి వారు చాలా శ్రమలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వారు బాధల్లో ఉన్నప్పుడు, వారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం కలిసి ప్రార్థిస్తే సంఘ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. అట్ ద సేమ్ టైం పాత నిబంధనలో కూడా సంఘంగా, సంఘం అనేటువంటి మాటకు ఒక్కసారి పాత నిబంధనలు నిర్వచనంకి వెళ్తే ఇస్రాయల్ ప్రజలంతా కూడా యూదులు అయినటువంటి వీళ్ళంతా కూడా ఒక సంఘంగా ఏర్పడేవారట. ఒక వ్యక్తి ఏదైనా నాయకుడు ఒక మాట చెప్తే ఆ నాయకుడి మీద వారు నిలబడేవారట. ఆ నిలబడినటువంటి ఆ మాట ప్రకారంగా ఇజ్రాయల్ అందరూ కలిసి కట్టుగా చేసినటువంటి ఆ పనిని బట్టి వారు ఎన్నో విజయాలు సాధించగలిగారు పాత నిబంధనలో చూసినట్లయితే. అలాగనే ఫర్ ఎగ్జాంపుల్ మనం మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి నెహెమ్యా ఎజ్రా కాలంలోకి మనం వెళ్ళిపోదాం. ఎజ్రా నెహెమ్యా కాలంలోకి వెళ్ళిపోయినప్పుడు పరిస్థితి చూస్తే ఆ రోజుల్లో చాలా దుస్థితి. అదేంటంటే మరి అందరూ కూడా అక్కడి నుంచి చెరపట్టబడి తీసుకెళ్ళిపోయారు. యెరూషలేమంతా కూడా బీడుబారినటువంటి పరిస్థితికి వచ్చేసింది. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ కూర్చుంటున్నారు. ఎందుకంటే మరలా ఎక్కడ ఈ బబులోని చక్రవర్తి నెబుకద్నెజర్ వచ్చేసి మమ్మల్ని ఎక్కడ ఇదే చేస్తాడో, మరలా మేము ఎలా బ్రతకాలో, మా జీవితాన్ని ఎలా మేము కొనసాగించాలో, ఇవన్నీ కూడా అర్థం కాని పరిస్థితుల్లో వీరంతా కూడా భయపడుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి పొజిషన్ గురించి ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా దేవుడే ఇద్దరు నాయకులను లేవనెత్తాడు. సంఘంలో అంటే వారి సమాజంలో ఇస్రాయేల్ ప్రజలు అనేటువంటి ఆ సంఘంలో, ఇజ్రాయెల్ ప్రజలు అనేటువంటి ఆ సమాజంలో ఇద్దరు వ్యక్తులను దేవుడు లేవనెత్తాడు. వారిలో మొదటి వ్యక్తిగా నెహెమ్యా లేశాడు, తర్వాత ఇజ్రాయెల్ లేశాడు. వీరిద్దరు కలిసికట్టుగా ఉండి ప్రజలను ఎంకరేజ్ చేయటం వలన, ప్రజలను ఒక ఒక జాతి అని కానీ, ఒక మతం అని కానీ, ఒక కులం అని కానీ, ఒక భేదం అని కానీ, రంగు అని కానీ, ఏది ఇలాంటి తేడా ఏం లేకుండా అందరిని కూడా ఒకే తాటి మీద తీసుకురాగలిగి అందరికీ ఒకే విధమైనటువంటి విధానాన్ని వారికి చూపిస్తూ, మరి మనం ఇలా చేస్తే విజయం సాధిస్తాం, మనం ఇలా చేస్తే మరలా ఆరాధనలు కొనసాగుతాయి, ఇంతకుముందు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లోకి మనం రాలేము కనుక మన సంఘంగా చేయాలని చెప్పేసి ఎప్పుడైతే వారు సంఘాన్ని ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోయారో, సంఘంగా కలిసి వారు చేయటం వల్ల వారు ఎన్నో అద్భుత కార్యాలు చూడగలిగారు. అది మాత్రమే కాదు, పడిపోయినటువంటి యెరూషలేం ప్రాకారాలను వారు మరలా తిరిగి కట్టగలిగారు. నిజంగా నెహెమ్యా గ్రంథానికి వస్తే నెహెమ్యా అనేటువంటి మాటకు యెహోవా ఓదార్పు అని అర్థం. ఇతను హకల్య అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుడై ఉన్నాడు. హకల్య అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని కొరకు ఎదురు చూచుట అని అర్థం. దేవుని కొరకు ఎదురు చూచుట. అయితే ప్రియులారా, ఒక మంచి పని కలిసి, ఒక మంచి పని మనం కలిసి చేస్తున్నప్పుడు, ఒక మంచి పని సంఘంగానో లేకపోతే వ్యక్తిగతంగానో కలిసి చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. దయచేసి సంఘంలో ఉన్నటువంటి మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకో తెలుసా? సంఘంలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, బంధువుల దగ్గర ఉన్నప్పుడు, స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు ఈ లోకంలో రకరకాల ఇబ్బందులు అంటూ తప్పకుండా మనకు ఎదురవుతుంటాయి, ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ సందర్భంగా దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే క్రైస్తవ్యంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతలను ఒకవేళ మనకు ఎదురవుతున్నటువంటి ఆటంకాలు కూడా అధిగమించి మనం ఏ విధంగా మనం చేయగలుగుతాము, ఏ విధంగా దేవుని పనిని మనం సక్సీడ్గా ముందుకు కొనసాగించగలుగుతాము అనేటువంటి విషయాలకు వెళ్ళిపోతే నిజంగా చాలా సంతోషకరమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని తెలియజేస్తాను. నెహెమ్యా కాలంలో మూడు రకాల ప్రజలు నెహెమ్యా కాలంలో ఇతనికి అడ్డుబండలుగా నిలుస్తూ వచ్చారు. ఏమండి, ఒక మంచి పని మీరు చేస్తున్నవ్వండి, నేను చేస్తున్నవ్వండి, ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తున్నప్పుడు కనీసం ఏదో ఒక్క వ్యక్తి ద్వారానన్నా ఏదో ఒక రకంగా ఆటంకం ఎదురవుద్ది. అది మీ అందరికీ బాగా తెలుసు, మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదూ. అయితే ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పేసి మనం చేసే మంచి పనిని ఆపామనుకోండి, దేవుడిచ్చే బహుమానం పొందగలుగుతామా? ఇదే విషయంకి వస్తే ఎజ్రా నెహెమ్యాలు మాకెందుకులే, యెరూషలేములో లేకపోతే ఇస్రాయల్ ప్రజలు ఇంతమంది ఉన్నారు, యూదులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళే చూసుకోగలరు, మాకేంటి బాధ,
మాకేంటి ఈ బాధ్యతలు, మేమే ఎందుకు తీసుకోవాలి, వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి, ఈయన దగ్గరికి వెళ్ళేందుకు నేను కన్విన్స్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కనుక వీళ్ళకి రాకపోయినట్లయితే నిజంగా యెరూషలేము ప్రాకారాలు మరలా తిరిగి కట్టబడయా, మరలా ఆరాధనలు ప్రారంభమయ్యాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. నీవు కూడా నీ సంఘంలో నాకెందుకులే, చేపలు వాళ్లే వేస్తారు, కుర్చీలు వాళ్లే వేస్తారు, వాళ్లే మైకులు పెడతారు, వాళ్లే వాయిద్యాలు వాయిస్తారు, వాళ్లే పాటలు పాడతారు, ఏదో సమయానికి మనం వెళ్ళిపోదాం, సమయానికి వెళ్ళిపోయి వాక్యం వినేసాం, లేకపోతే కానుక వేస్తే అర్థం, లేకపోతే లేదు ఏదో వేసేసి వచ్చేద్దాం అనే ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు ఖచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకో తెలుసా? గాడ్ హ్యాస్ గివెన్ యు యాజ్ రెస్పాన్సిబిలిటీ టు డూ ఆల్ ద థింగ్స్ ఇన్ ద మినిస్ట్రీ. దేవుడు తన పరిచర్యలో నీకంటూ ఒక బాధ్యతనిచ్చాడు, నీవు కూడా నెరవేర్చగలవనే ఉద్దేశంతో నిన్ను నీ గ్రామం నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ విషయాలు అర్థం చేసుకుంటున్నటువంటి నీవు ఒకసారి జాగ్రత్తగా వినండి. దేవుడు నీ మీద ఒక బాధ్యత ఉంచాడు. బాధ్యతను దయచేసి ఇది దేవుడు ఇచ్చిన బాధ్యత కాదని, లేకపోతే నా వల్ల కాదని, నేను చేయలేనని, లేకపోతే ఆటంకాలు వస్తున్నాయని, లేకపోతే నేను చేస్తున్న బాధ్యతలో చాలామంది నన్ను వ్యతిరేకిస్తున్నారని, చాలామంది ఈ విధమైనటువంటి మాటలు ఏదో అంటున్నారని, దయచేసి ఈ మాటలకు మీరు లొంగిపోకండి. ఎజ్రనేమియా విషయాలకు వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోండి, చూడండి. వాళ్ళు నిజంగా ఎంతమంది ఎన్ని అన్నా సరే, ఎన్ని బాధలు ఎదురైనా సరే, ఆ తిరిగి నిజంగా వాళ్ళకి భయం అంటూ లేకపోయింది. మళ్ళీ మరి ఆ బబులోని సామ్రాజ్యం నుంచి నెబుకద్నెజర్ వస్తాడో, లేకపోతే మరి నా శత్రు సైన్యం వస్తారు, మమ్మల్ని ఏదో చేస్తారు, పడగొట్టిన దాన్ని మరలా ఏంట్రా వీడి తిరిగి నిర్మించడానికి ఏదో చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ఏదో చేస్తారని ఏమాత్రం భయపడలేదు. అందరినీ పోగు చేసి వాడిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమని ఎంకరేజ్ చేస్తున్నాడు తెలుసా? మనము ఈ పని చేతుము రండి అని పిలుస్తున్నాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. మనం కలిసి చేయాలండి. కలిసి చేస్తే తప్పకుండా దేవుని యొక్క రాజ్యం దింపబడుతుంది మన మధ్యలోనికే, మన స్థలంలోనికే దింపబడుతుంది. ఆటంకాలు ఎదుర్కొన్నటువంటి ప్రజల మధ్యలో నెహెమ్యా మూడు రకాల ప్రజలతో ఆయన ఆటంకాలు ఎదుర్కొన్నాడు. మొదటి ప్రజలు ఎవరంటే సన్బలట్లు. సన్బలట్లు అనేటువంటి ఒక తెగకు చెందినవారు, ఒక జాతికి చెందినటువంటి వారి చేత వీళ్ళు ఎజ్రా నెహెమ్యా వీళ్ళు ఏం చేశారంటే వారు ఎంతో ఆటంకాన్ని ఎదుర్కొన్నారు. ఏమా ఇందరికి లేని ఇది మీకెందుక, ఏదో చేద్దామని చెప్పేసి పెద్ద మీరు ముందుకు వచ్చేస్తున్నారు, ఏదో అయ్యారంటే మీటింగులు పెడదామన్నాడు, మీకెందుక ఎవరికి లేని బాధ, మీకేంటి మీరు లేచారు అని కొన్ని సందర్భాల్లో ఈ విధమైనటువంటి ఆలోచన చాలామంది చేస్తూ ఉంటారు. రెండో విషయానికి వద్దాం. ఆటంకపరిచేవారు ఈ లోకంలో ఎక్కువగా ఉంటారు. నువ్వు చేసేటువంటి పని కొరకు బైబిల్ గ్రంథంలో కూడా ఎజ్రా నెహెమ్యా చేస్తున్నటువంటి పని మధ్యలో ఆటంకాలు చేసేవారు చాలామంది ఎక్కువగా వచ్చారు. దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారిలో మూడు రకాల ప్రజలు ఉన్నారు. నెంబర్ వన్, సన్బలట్లు అనేటువంటి ఆ జాతికి చెందిన వారు ఎంతో ఆటంకపరుస్తూ వచ్చారు. రెండవది టోబియా జాతికి చెందినటువంటి వారు, టోబియా తనకు చెందినటువంటి ప్రజలు, వీరంతా కూడా ఎన్నో ఆటంకాలు గురి చేస్తూ వచ్చారు. సన్బలట్లు, టోబియాలు, మరి మూడో మరి జాతి ఎవరు అని అంటే వీరు జాతికి చెందినవారు కాదు. దీంట్లో ఒక్కడే ద పర్సనల్ ఒక్కడే ఒక్క వ్యక్తి, అతను ఎవరో తెలుసా? అరబీయుడైనటువంటి గెషము అనేటువంటి వ్యక్తి అడ్డుకుంటూ వచ్చాడు. ఇటేమో రెండు తెగల ప్రజలు, సన్బలట్లు టోబియాలు, రెండు తెగల ప్రజలు, ఇటు వాళ్ళు గ్రూప్గా దేవుడి పని చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఎజ్రా నెహెమ్యాలు అడ్డుకోవడానికి వచ్చారు. సెకండ్ రెండో విషయం ఏంటంటే గెషము, అరబీయుడైనటువంటి గెషము అనేటువంటి వ్యక్తి ఒక్కడిగా వచ్చి అతను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియులారా, నీవు నేను మనం చేస్తున్నటువంటి దైవరాజ్య వ్యాప్తిలో అడ్డుకునేవారు గ్రూపుగా రావచ్చు, వ్యక్తిగతంగా రావచ్చు, ఏ రకంగానైనా రావచ్చు, కానీ వీరు అడ్డుకుంటున్నారనేటువంటి సందర్భాన్ని బట్టి వారు పని ఆపలేదండోయ్. వీరు గ్రూపుగా వచ్చి అడ్డుకుంటున్నారు, ఇతను వ్యక్తిగతంగా అడ్డుకుంటున్నాడు, ఇతను రాజకీయ నాయకుడు, ఇతను పోలీస్ ఆఫీసర్, లేకపోతే ఇతను అది అతను ఇది ఏదో పనిచేస్తున్నారు, మనకు అడ్డుగా ఉంటున్నారు, లేకపోతే వీళ్ళు మనకు అపోజిషన్, లేకపోతే వీళ్ళు మనకు వ్యతిరేకులు అనేటువంటి ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో వారు తలపెట్టిన కార్యాన్ని మాత్రం వారు ఆపలేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ దుర్బిడ, ఈ వాక్యం వింటున్నటువంటి నీలో నీ జీవితంలో ఒక రకమైనటువంటి ఉజ్జీవం లేవాలి. ఏంటో తెలుసా? నా సంఘములో, నా కుటుంబములో ఆరిపోతున్నటువంటి ఆధ్యాత్మిక దీపాన్ని నేను మరలా ఎందుకు వెలిగించకూడదు? ఎందుకు నేను మరలా తిరిగి నిలబెట్టకూడదు? దేవుని సన్నిధిని నా కుటుంబంలో, నా ఇంట్లో, లేకపోతే నా ప్రజల మధ్యలో, నా బంధువుల మధ్యలో, నా స్నేహితుల మధ్యలో, లేకపోతే నా సంఘములో పడిపోయిన ఉజ్జీవం,
కోల్పోయిన ఉజీవం మరలా నేను ఎందుకు తిరిగి లేపకూడదు అనేటువంటి ఒక గొప్ప భావన నీలోకే రావాలి. ఎవరో రాదు. దేవుడు ఎవరితోనో మాట్లాడే అండి, ప్రవక్తలను మాట్లాడుతున్నారు, దేవుడు ప్రవక్తలు వాడుకుంటున్నాడు. ప్రవక్త ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో వారినే ఉపయోగించుకుంటున్నావు అనుకుంటున్నావేమో నువ్వు. నో 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 నో, గాడ్ హాస్ గివెన్ యు ఎ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు, నీకే ఇచ్చాడు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నీకే ఈ బాధ్యత ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీ సంఘాన్ని నిలబెట్టవలసిన బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడు, నీ కుటుంబాన్ని నిలబెట్టవలసిన బాధ్యత దేవుడు నీ మీద ఇచ్చాడు. కనుక ఇలాంటి బాధ్యతలన్నీ మోస్తున్నటువంటి నీవు సంఘము కొరకు బాధ్యతలు కనుక నువ్వు నిర్వర్తించగలిగితే దేవుని ఆశీర్వాదం ఎక్కడికి వెళ్దా సుమా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం చెప్తున్నటువంటి ఒక గొప్ప సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. మూడు రకాల ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఇద్దరు కలిసి ఇస్రాయల్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయగలిగినటువంటి శక్తి దేవుడు వారికి ఇచ్చాడు. నువ్వు ఒక పనికి వెళ్తున్నప్పుడు దేవుని పని కోసం నువ్వు ఒక అడుగు ముందుకేస్తే రెండవ అడుగులో దేవుడు నిన్ను ఆశీర్వాదం చేస్తాడు. రెండవ అడుగులో దేవుడు నీకు గొప్ప బలమైనటువంటి దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా. అందుకోసం వాక్యంలో చెప్పబడేటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ్యంలో వ్యక్తుల యొక్క బాధ్యతలు, మొదటగా సంఘం బాధ్యత తీసుకోవాలి. నీ సంఘం ఎదగడానికి, నీ సంఘం ఫలించడానికి ఎవరో వచ్చి ఏదో చెప్తే సంఘం ఫలించదండి. మన సంఘాలోకి చాలామంది దేవుని సేవకులు వస్తుంటారు అతిథులుగా, వాక్యం బోధించడానికి, వాక్యాలు వివరించి మనల్ని బలపరచడానికి చాలామంది వస్తుంటారు. లేకపోతే కొంతమంది నాయకులు వస్తుంటారు, లేకపోతే కొంతమంది బయట నుంచి ఆఫీసర్స్ వస్తుంటారు మనల్ని బలపరచడానికి. ఎంతమంది వచ్చినా జస్ట్ అలా వస్తారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేసి వెళ్తారు. కానీ సంఘం ఎదగడానికి ఎవరు తీసుకోవాలి తెలుసా? బాధ్యత ఎవరు తీసుకోవాలండి? మనమేనండి. నీవే నీవే బాధ్యత తీసుకుంటే నీ సంఘంలో ఎదుగుదల ఉంటుంది. నీవు తీసుకుంటేనే నిన్ను చూసి మరొకరు ఫాలో అవుతుంటారు. అరే పలాని సహోదరి లేదా పలాని సహోదరుడు ఎంతో బాధ్యత తీసుకుంటున్నాడు, ఎంతో అద్భుతంగా సంఘంలో ముందంజలో ఉన్నాడు, అందరూ వచ్చి వారినే పలకరిస్తున్నారు, మనం ఎందుకు ఉండకూడదు, నేనెందుకు ఆ స్థితిలోకి రాకూడదని ప్రతి ఒక్కరు కూడా నిన్ను గురించి కూడా ఆలోచన చేసే విధంగా ఉండాలి. ఈ విధమైనటువంటి ఉద్యమం రావాలంటే ముందు నీలో ఉద్యమం రావాలి. హల్లెలూయా. అందుకోసం దేవుడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులలో ఉన్నటువంటి మొదటిగా సంఘానికి ఒక బాధ్యత ఇచ్చాడంటే నీ సంఘం అభివృద్ధి చెందబడాలి. అది కూడా 1:26 వచనంలో అన్నాడు, ఆవాదంతో అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీరకంగా ఆ మాట మాట్లాడితే, ఆధ్యాత్మికంగా తీసుకుంటే సంఘంగా మీరు ఫలించండి అని అర్థం. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘంగానూ మీరు ఫలించాలి. ఈ సంవత్సరం 10 మంది, దేవుని సేవకుడు కొన్ని మీకు టార్గెట్స్ ఇస్తూ ఉంటాడు. అమ్మా ఈ సంవత్సరం మనకి 50 మంది ఉన్నారు, వచ్చే సంవత్సరంలో కనీసం ఒక 10 మందిని మనం రక్షించుకోవాలి, 10 మందితో మనం ముందు కొనసాగాలి. అంటే సంవత్సరంలో 10 మంది రక్షింపబడాలి. కొంచెం చూడండి, ఎనలైజ్ చేసుకోండి. మీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులని కొంచెం ఎనలైజ్ చేసుకోండి. ఈ సంవత్సరం 50 మంది ఉంటే వచ్చే సంవత్సరానికి, ఒక సంవత్సరానికి 10 మందిని పెట్టుకోండి టార్గెట్, ఆ 10 మందికి బాప్తీసాలు ఇచ్చి సంఘంలో చేర్చుకోవడానికి. అయితే ఈ 50 మంది వచ్చే సంవత్సరం 10 మంది, వచ్చే సంవత్సరానికి ఎంతమంది పెరుగుతారు? 10 మంది పెరుగుతారు. నెక్స్ట్ ఇయర్ పెట్టుకోండి ఇంకో 10 మంది, 70 మంది. అలా సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులే, సంఘంలో ఉన్నటువంటి నీలాంటి వారు ఆలోచన చేస్తారు, ఈ చర్చ్ మనకు సరిపోవట్లేదు కనుక మనం పెద్ద మందిని కట్టుకుందాం. హల్లెలూయా. ఇలాంటి ఆలోచన, ఇలాంటి మంచి ఉద్దేశం ప్రతి ఒక్కరిలో రావాలంటే ఎవరికో రాదండి, పాస్టర్ గారికో లేకపోతే సంఘ పెద్దలకో లేకపోతే ఎవరికో వచ్చేది కాదు, ముందు నీలో నుంచే రావాలి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా, నీలో నుంచే ఉద్దేశం వస్తే ఖచ్చితంగా ఆనాడు ఎజ్రా నెహెమ్యాలను వాడుకొని అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూపించిన దేవుడు ఈనాడు నీ ద్వారా కూడా దేవుడు అంత అద్భుతాన్ని చూపించగలడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చూద్దాం ప్రియులారా. మొదటిగా సంఘంగా, యాజ్ అ చర్చ్ వీ హావ్ టు గో టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్థాపించడానికి మనం ముందుకెళ్ళిపోవాలి. అది దేవుడు మనల్ని కోరుకుంటున్నా. ఇది 1. రెండవ విషయానికి వస్తే, దీంట్లో ఈ నెహెమ్యా గ్రంథంలో 3 రకాల అనుభవాలు ఉన్నాయి. 3 రకాల అనుభవాలు. 1, 2:18 అంటాడు మనము, 2:18 లాస్ట్ మాటలో అంటాడు, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి అని వ్రాయబడింది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది మంచి కార్యమా చెడ్డ కార్యమా? నీ సంఘం బలపరచబడటం, నీ కుటుంబం బలపరచబడటం, నీకున్నటువంటి నీ బంధువులు బలపరచబడి దేవుళ్ళకి రప్పింపబడటం ఇది మంచి కార్యమా చెడ్డ కార్యమా? ఒక్కసారి మీరే చెప్పండి. ఎస్, మంచి కార్యం. అయితే ఈ మంచి కార్యం అనుకున్నప్పుడు నీవు నేను ఈ మంచి కార్యంలో ఎందుకు పాల్పంపులు పొందకూడదు? ఎందుకు నీవు నేను ముందుకు కొనసాగకూడదు అనేటువంటి ప్రశ్న ఈరోజు నీలో నాలో అందరిలో రావాలి. అందుకోసం వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ మంచి కార్యం చేయటకై మనం ముందుకు వెళ్దాం. పిల్లరా,
సంఘంగా నీవు నేను మనందరం ఒక మంచి కార్యం చేయడానికి ముందంజలో ఉండాలి. అయ్యగారు నేను చేయలేనండి, బ్రదర్ నేను చేయలేనండి, సిస్టర్ నా వల్ల కాదండి, నో 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 నో, ఇలా అంటున్నంత కాలం నువ్వు అలాగనే వెనకంజలో ఉంటున్నావు. నువ్వు అంటున్నంత కాలం అలాగనే సాతాడు నిన్ను వెనక్కి గుంజుతూనే ఉంటాడు దేవుని పనులకి రానివ్వకుండా. కానీ ఒక్క మాట చెప్పు, యేసు క్రీస్తు కృపలో నేను చేయగలను అనే మాట చెప్పు, ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అందుకోసం మొదటి మాటలో 2:18 అంటాడు, మూడు రకాల అనుభవాలు. సంఘంగా మాట్లాడుతున్న మాట, సింగిల్గా మాట్లాడుతున్న మాట కాదు ఇది, సంఘం అందరూ కలిసి మాట్లాడుతున్నారు. రెండో తెలుసా, మేము ఈ మంచి కార్యం చేయడానికి, ఈ మంచి పని చేయడానికై మేము అందరం కూడా వెళ్తున్నాం, మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చే. రెండవ అనుభవం చూస్తే ఆ రోజు 3 ఒక మంచి మాట అంటాడు. ఏంటో తెలుసా, పని మిక్కిలి గొప్పది అని అంటాడు. బా, రెండవ మాట చూడండి ప్రియులారా, పని మిక్కిలి గొప్పది. ఏ పని గొప్పది? నీవు నేను చేస్తున్నటువంటి ఇలోకపరమైనటువంటి పనులు గొప్ప అనుకున్నారు? నో, దేవుని పని చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని అత్యంత విలువ కలిగిన పని, దేవుని రాజ్యానికి సంబంధించిన పని. కనుక మనం ఎలా ఏం చేయాలంటే, చాలా విలువైనటువంటి ఈ పనిని, మిక్కిలి గొప్పదైనటువంటి ఈ పనిని మనము కంకణం కట్టుకొని, మనం నడుం బిగించుకొని ఏం చేయాలంటే, దేవుని పని కొరకు ముందు కొనసాగాలి. ఏమండి, ఒకప్పుడండి ఇలా చేసేవండి, ఒకప్పుడండి ఆ గ్రామాలకు నడిచి వెళ్ళేవండి, ఒకప్పుడండి మా పాస్టర్ గారితో ఇలా తిరిగేవండి, ఇప్పుడేమైంది నీకు? ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో ఉంటే సో ఈ కనాడు నువ్వు చేయలేవనుకోండి, కానీ నువ్వు ఆరోగ్య పరిస్థితిలో ఉండి కూడా నీ సంఘ కాపరితో, సంఘంతో కలిసి మరొక గ్రామంలో లేకపోతే మరొక ప్రదేశంలో దేవుని యొక్క సత్య స్వార్థను ప్రకటించి అక్కడ ఉద్యమాన్ని నెలకొల్పడానికి ఇప్పుడు నువ్వెందుకు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నావు? ఒకప్పుడు డబ్బాలు చెప్పకండి, అనుభవాలు చెప్తే మంచిది కానీ డబ్బాలు చెప్పకండి. ఒకప్పుడు అనేటువంటి మాటను వదిలిపెట్టి ఇప్పుడు కూడా అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ గాడ్ కెన్ బ్లెస్ యూ. దేవుడు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అందుకోసం రెండవ మాటలోకి వచ్చేసరికి అంటాడు, పని మిక్కిలి గొప్పది అని మాట్లాడుతున్నాడు. మూడో మాట చూద్దాం ప్రియులారా, 4:19 ఈ మాట రాయబడింది. ఏంటో తెలుసా, 4:19 నెహెమ్యా గ్రంథం, పని మిక్కిలి గొప్పది అంటూ ఒక మాట అంటాడు. పని గొప్పది అని మాట్లాడతాడు. ఈ పని గొప్పది లేదా ఈ పని మంచిది అని మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా ఈ గొప్పదైనటువంటి ఈ పనిలో, ఈ మంచిదైన ఈ పనిలో నీవు నేను కలిసి చేస్తే ఎంత ఆశీర్వాదం కదండి, ఎంత దీవెన కదండి. ఎందుకు మనం చేయలేకపోతున్నాం ఒకసారి అర్థం చేసుకోండి. దేవుని రాజ్య వ్యాప్తి కోసం మీ సంఘ కాపురులు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎందుకు వారితో మనం చేయి కలపలేకపోతున్నాం? అయ్యో నేను ఆయనతో ప్రేరుకి వెళ్తే, లేకపోతే ఆయనతో నేను పరిచర్యకి వెళ్తే ఎవరు, ఎస్ ఎవరెందుకు అనుకుంటారు? మనం చేసేదే దైవ పరిచర్య, మనం చేసేదే మిక్కిలి మంచి పని. చేస్తున్న నేను ముందుగానే చెప్పాను, చేస్తున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి. ఎజ్రా నెహెమ్యా కలిసి చేసేటప్పుడు మూడు రకాల వ్యక్తుల యొక్క ఆటంకాలు ఎదురయ్యాయి, మూడు రకాల ప్రజలతో ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా ఆయన దేవుని పరిచర్య ఆపలేదు, దేవుని పని, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం ఆయన ఆపలేదు, పడిపోయినటువంటి ఎరుసల ప్రాకారాల వల్ల తిరిగి కట్టడం ఆయన ఆపలేదు. మనం ఎందుకు ఊరుకుంటున్నాం? అందుకోసం యేసుక్రీస్తు వారు ఈ లోకంలో, ఆయన భూమి సంచరిస్తున్న సమయంలో ఒక మాట అంటాడు, ఒకవేళ మీరు గనుక నన్ను స్తుతించకపోతే ఈ రాళ్ళు కొండలు చప్పట్లు కొట్టి నన్ను స్తుతించగలవని చెప్పాడు. ప్రియ దేవుడ, ఆయన రూపంలో పుట్టబడిన నీవు, ఆయన సారూప్యంలో ఉన్నటువంటి నీవు, నీవే ఆయనను స్తుతించకపోతే దేవుడు బాధపడుతూ చెప్పేది ఏంటి తెలుసా, నీవే స్తుతించకపోతే నీవు తీసుకునేటువంటి ఆ చాయిస్ను ఈ ప్రకృతికి నేను ఇస్తాను, ఈ ప్రకృతికి నేను ఇచ్చాను అంటే ఇక నీతో నాకేం పని అని అర్థం అక్కడ. కనుక ప్రేమే దేవుని బిడ్డ, ప్రకృతి నిన్ను బట్టి చప్పట్లు కొడితే, ప్రకృతి లేదా రాళ్ళు నిన్ను బట్టి చప్పట్లు కొడితే ఇక నువ్వు ఈ లోకంలో ఉండలేవు కదా, దేవుడు నిన్ను ఉంచాడు కదా. అందుకోసమే నీవు ఉన్నంత కాలం ఈ భూలోకంలో దేవుని కొరకు నిలబడేటువంటి స్థితిలో నువ్వు ఉండాలని దేవుని సేవకుడుగా నేను కోరుకుంటున్నా. అందుకోసం ఎజ్రా నెహెమ్యా కాలంలో ఎదురైనటువంటి ఆటంకాలు ఎదురవుతున్నట్టుగా సంఘంగా ఎట్టి పరిస్థితులు మీరు కానీ నేను కానీ వెనకంచి వేయవద్దు, సంఘంగా కలిసి పోరాడితే ఖచ్చితంగా దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇస్తాడు. భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఒక్కరిద్దరూ కలిసి చేయలేదు, వీరిద్దరూ ఎంతోమంది కలిసి పురుగులుపితే, ఎంతోమంది కలిసి మరి ఎంతోమంది కలిసి మరి ఎంకరేజ్ చేస్తే, అందరు కలిసికట్టుగా ఉండడం వలన భారతదేశానికి ఒక స్వతంత్రం వచ్చింది. లేదా
కొన్ని రాష్ట్రాలు ఇలా మరి స్వతంత్రం సంపాదించుకున్నాయి. ఇవన్నీ ఎలా జరిగాయి? కలిసికట్టుగా చేయటం వల్ల, కలిసికట్టుగా చేయటం వల్ల. అందుకోసం ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ సంఘంలో కలిసికట్టుగా పనిచేయండి. మీ కులాలు, మీ మతాలు, మీ వర్గాలు, మీ భేదాలు, మీ అందాలు, మీ చందాలు, మీకున్నటువంటి ధనిక భేదస్థితి అనేటువంటి ఇవన్నీ పక్కకు పెట్టండి. ఈ లోకంలో ఉన్నంత వరకే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఉన్నంత వరకే ఈ తేడాలన్నీ కూడా. ఒకనొక రోజు నీవైనా నేనైనా ఎవరైనా ఈ లోకంలో చనిపోవాల్సిందే. చనిపోయిన రోజున కనీసం నిన్నైనా నన్నైనా పలకరించేటువంటి ఒక వ్యక్తి చూసి అయ్యో అని అంటే చాలంతే, అదే గొప్ప దీవెన మనకు. అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా నీకున్నటువంటి బంధువులను, నీకున్న బలగాన్ని, నీకున్నటువంటి స్టేటస్ను చూసుకొని మురుస్తూ కనీసం సంఘంలో ఉన్న వ్యక్తులు పట్టించుకున్నటువంటి నిన్ను దేవుడు ఎలా దైవరాజ్యం చేర్చుకుంటాడు అనుకుంటున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా? ఆలోచన చేయండి. సంఘంగా నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నీ సంఘంలోనే చాలా పనులు ఉన్నాయి. నీ సంఘం చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయి. నీ సంఘం చుట్టూ చాలా విలేజెస్ ఉన్నాయి. వాటన్నిటిని నువ్వు ఎదుర్కోవాలి. వాటన్నిటి దగ్గరికి వెళ్ళాలి. సువార్తను ప్రకటించాలి. దైవరాజ్యాన్ని ప్రకటించాలి. దేవుని యొక్క సువార్త సేవను విస్తరింపచేయాలి. దేవుని మందిరాన్ని ఇంకా విస్తరణగా కావించబడాలి. నీ సేవకులకు ఇంకా ఎక్కువ దేవుని యొక్క సువార్త సేవ భారాన్ని వారికి మరి ఉండాలి అంటే మనందరం కలిసికట్టుగా చేయాలి. ఎవరో పాస్గారు చేస్తాడు, ఆయనే చేస్తాడు, ఆయనే మొత్తం చేసుకో. నో, మరి మనం ఏం చేద్దాం? సంఘంలో ఓన్లీ పాస్గారు ఇవన్నీ చేసుకుంటే మనం ఏం చేస్తాం? ఒకసారి మా దగ్గర ఉన్నటువంటి కొంతమంది దేవుడి సేవకులందరూ కలిసి జాయింట్ కలెక్టర్ నీలకంఠం గారి దగ్గరికి మేము వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు ఆ సార్తో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భం వచ్చింది. ఇదే సంఘానికి కూర్చుని ఒక సందర్భం వస్తే ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఏంటో తెలుసా? అసలు చర్చి ఎవరి కోసం అండి? చర్చి పాస్టర్ల కోసమా లేకపోతే చర్చి ప్రజల కోసమా అని అడిగాడు. మేమన్నాం, అయ్యా పాస్టర్లుగా మేము దేవుని పని చేస్తూ ప్రజల కోసమే అని చెప్పేసి మేము చెప్పాం. అప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఆయన ఒక మంచి ఉన్నతమైన స్థితి ఉన్నటువంటి వ్యక్తి, జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు ఆయన. ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మందిరం అనేటువంటిది పాస్టర్ల కోసం కాదు, మందిరం అనేటువంటిది ప్రజల కోసం. ప్రజల కోసం కట్టుకునేటువంటి మందిరాన్ని ప్రజలే కలిసి కట్టుకోవాలి. ప్రజలే కలిసి దాన్ని పనిచేసుకోవాలి. సంఘంగా వారు సాధించుకోవాలి. అంతేగాని దేవుని సేవకులు ఏంటండి, మీరు చాలా ప్రశస్తమైన వారు, మీరు దేవుని చేత పిలువబడిన వారు, మీరు రెడీగా ఉన్నారు దేవుని సేవ చేయడానికి. అప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటే మీరు వెళ్ళి వారిని కాయవచ్చు. అది కానీ మీరు వెళ్ళిపోయి మీరేదో అవసరం ఉందని, మీకేదో అవసరం ఉన్నట్టుగా ప్రజలంతా చూస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు మీరు నిజంగా ఆ రోజున కళ్ళు తెరవబడిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా దేవుడు ఆ రోజున జాయింట్ కలెక్టర్ గారితో దేవుడు మాట్లాడే ఆ విధంగా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సంఘంగా మనం పనిచేస్తే తప్పకుండా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఇది ఈ విషయాన్ని నేను మీకు గుర్చేస్తూ ఉన్నాను. రెండవదిగా చూస్తే, ఇప్పటివరకు మనం ఎవరి గురించి నేర్చుకున్నామంటే కేవలం సంఘాన్ని గుర్చినటువంటి విషయాలు నేర్చుకున్నాం. క్రైస్తవ్యులు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యతల్లో మొదటిగా సంఘాన్ని గుర్చి నేర్చుకున్నాం. రెండవది దేవుని సేవకుల గురించి నేర్చుకుందాం. రెండవ అంశాన్ని గురించి, దేవుని సేవకుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.